బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికే సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. ఇక గ్రామాల్లో పర్యటించి సభ్యత్వ నమోదు పుస్తకాలను పరిశీలించారు రాజయ్య. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, అయితే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది, అయితే పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకే సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఉంటుందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యలపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిషోర్? వెన్నెల మనం చూసుకుంటే మాత్రం టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇందులో భాగంగా మొన్న జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరొక ముందే మరో ఎమ్మెల్యే జనగామ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు శేషన్ గల్పూర్ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య కూడా అదే దారిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు శేషన్ గల్పూర్ సంబంధించి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఇటు టిఆర్ఎస్ సభ్యత్వ ముందులకి సంక్షేమ పథకాలు విధిగా పార్టీ సభ్యత్వం ఉండవలసిందేనని శేషన్ గల్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎలక్షన్ల వరకే రాజకీయాలు, తర్వాత అందరికీ సంక్షేమ పథకాలు అన్నట్టు ఉండేది, ఇప్పుడు అలా కాదు, తనకు లేని ధర్మం లేదు, ఇప్పుడు ఇప్పటి నుంచి రాబోయే మూడేళ్లలో టిఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాలు అని చెప్పారు. ఇప్పటికే టిఆర్ఎస్ సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన తన నియోజకవర్గంలోని చిల్పూర్ మండలం రాజవరం నూనవత్ తండాలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే దాదాపు టిఆర్ఎస్ సభ్యత్వం ఉన్న కుటుంబ సభ్యుల్లో అర్హులకు మాత్రమే పింఛన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తదితర పథకాలు అమలు చేస్తామని వ్యాఖ్యలు చేశారు. సభ్యత్వ పెంపు కోసం తన సొంత హాస్పిటల్ మెడికల్ రాయితీలు ఇస్తామని, హెల్త్ కార్డులు కూడా జారీ చేస్తామంటూ కూడా ఇటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి, తన పుట్టిన రోజైన మార్చి 2న ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. ఇటు నునావత్ తండాలో ఇళ్ల స్థలాలు ఉన్న అర్హులందరికీ వారతలలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తాము, ఇటు 6 లక్షల చొప్పున అందిస్తామంటూ కూడా, ప్రతి కుటుంబానికి 6 లక్షలు ఇస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఇటు స్టేషన్ గల్పూర్ శాసనసభ్యులు ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇటు వరంగల్ జిల్లాలో పెను దుమారం సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఇతర పార్టీలు కూడా ఇటు తెలంగాణకు సంబంధించి వరంగల్ జిల్లాలో శాసనసభ్యులు చేస్తున్న ఈ వ్యాఖ్యలపై కూడా తీవ్ర దుమారం రేగుతుంది. ఇటు విమర్శలు కూడా వీరిపై వస్తున్న పరిస్థితి మాత్రం వరంగల్ జిల్లాలో కనబడుతుంది. వెన్నెల, అయితే కిషోర్ పార్టీ ముఖ్య నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే దాదాపు ఈ తండాలకు సంబంధించి గ్రామాల్లో ఇటు స్టేషన్ గల్పూర్ శాసనసభ్యులు తాటికొండ రాజయ్య పర్యటిస్తున్నారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదు నడుస్తున్న ఈ తరుణంలో తాను పార్టీ సభ్యత్వం అనుకున్న దానికంటే ఎక్కువ, ఏదైతే అధినేత ఇచ్చిన టార్గెట్ ఎక్కువ రీచ్ అవుతానని, ఇప్పటికే గడ్డం గీసుకోకుండా తాను తిరుగుతున్నానంటూ కూడా చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు మాత్రం ఇటు సామాన్య ప్రజలపైన, గ్రామాల్లో ఇతర పార్టీ నాయకులు కూడా ఉంటారు, ఇతర ప్రజాస్వామ్య దేశంలో అన్ని పార్టీలు అన్ని ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు. ఈ వ్యాఖ్యలు మాత్రం ఈ ప్రాంతంలో పెను దుమారం మాత్రం సృష్టిస్తున్న పరిస్థితి. అంటే మొత్తం మీద ఇతని వ్యాఖ్యలు, ఇటు మొన్న జనగామ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇటు జనగామ జిల్లాలో ఆ టాపిక్ గా మారుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కూడా తీవ్ర చర్చ సాగుతున్న పరిస్థితి మాత్రమే కనబడుతుంది. ఒకసారి ఇటు ప్రభుత్వ పథకాలు వస్తాయి లేకుంటే రావు, పార్టీ సభ్యత్వం తప్పనిసరిగా ఉండాలంటూ ఏదైతే వ్యాఖ్యలు చేస్తుందో, ఓ రకంగా ఇది బ్లాక్మెయిల్ రాజకీయాల వైపు కూడా వెళ్లే అవకాశాలు మాత్రం ఉన్నాయని ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన రాజకీయ విశ్లేషకులు మాత్రం భావిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. వెన్నెల, రైట్ కిషోర్, థ్యాంక్ యూ.